మహేష్ నామాని నేను రీసెర్చ్ కాలి పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ కాలి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అన్న ఇది ఎమ్మెల్యే కొనుగోలు విషయం అనేది తెలంగాణలో దుమారం లేపుతా ఉన్నటువంటి విషయం నిన్ననే సిట్ నుండి సిబిఐ కూడా హైకోర్టు దర్యాప్తు చేయమని చెప్పి వెల్లడించారు కదా దీనిపై మీ స్పందన ఏంటన్నా వస్తుంది నేను కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో తీర్పు ఏదైతే ఉందో సింగిల్ బెంచ్ జడ్జిమెంటు దాన్ని మేము రెస్పాన్సిబుల్ సిటీ ఆఫ్ ది స్టేట్గా దాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఎందుకు వెల్కమ్ చేస్తూ ఉన్నామంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు కేసీఆర్ వేసేటటువంటి డ్రామాలు ఏవైతున్నాయో ఆ డ్రామాలు బయటపడ్డాయి దానిలో భాగంగానే మునుగోళ్ళలో ఓడిపోతున్నామని ఒక భయంతోనే ఎక్కడైతే ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలను పట్టుకొచ్చేసి ఫామ్ హౌస్లో సెటప్ చేసేసి అది కూడా సోమయాజులు కావచ్చు మిగతా ఉన్నటువంటి వాళ్ళతో దగ్గర సంబంధాలు తర్వాత వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి పైలట్ రోహిత్ గత అనేక సంవత్సరాలకు ఆరు సంవత్సరాలుగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య వాళ్ళు కలిసి ఈరోజు ఆయన ఫామ్ హౌస్లోనే పెట్టుకొని వితౌట్ డబ్బులు లేకుండానే డబ్బులు దొరికినాయని చెప్పేసి లేకపోతే స్టీఫెన్ రవీంద్ర గారిని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసేసి పట్టుకున్నామని చెప్పేసి ఒక నాటకానికి తెరలేపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఆయన చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పియడం జరిగింది హైకోర్టు తీర్పిస్తూ కూడా ఏం చెప్పిందంటే సిట్ ఏవైతే ఏదైతే సిం సింపుల్ అయి చెప్పేసింది అయితే కీలకంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆడియోస్ కావచ్చు ఈ యొక్క లీకేజ్ అయినటువంటి ఆడియోస్ కావచ్చు మీరు తీసుకొచ్చే ఈ ఆడియో ఫుటేజ్లు సదా సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ముఖ్యమంత్రి హోదా ఉండి మీరు ఎట్లా కోర్టుకు బయటికి ఇస్తారు మీరేమైనా ఎన్ ఎన్వెస్టిగేషన్ ఏజెంట్స్ అని చెప్పేసి ఒక చెంప చెల్లు లాగా ఆన్సర్ చెప్తూ ఇమీడియట్లీ ఉన్నటువంటి కీల అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిట్టు మొత్తం కూడా సిబిఐకి అప్ప చెప్పాలి సీబీఐ వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఆనాడు ఏదైతే పట్టుబడ్డరో ఎమ్మెల్యేలు పట్టుబడ్డరో పట్టుబడ్డ మరుక్ష మరుక్షణమే సిబిఐ డి సిబిఐ ఎన్క్వైరీ జరగాలని చెప్పేసి కామన్ పబ్లిక్ ఆఫ్ ది స్టేట్ అందరూ డిమాండ్ చేయడం జరిగింది మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు దీనిపైన ఎన్క్వైరీ జరగాలని చెప్పారు చెప్పింది ఎందుకంటే కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళంతా ఎంక్వైరీ చేయమని చెప్తే ఆ ఎంక్వైరీకి భయపడే ఏం చేసి అంటే ఒక జీవోన్ బయట పెట్టిండు అర్ధరాత్రులు జీవోన్ బయట మేము ఆగస్టులో జీవో పట్టుకొని జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ పట్టుకొచ్చేసి సీబీఐకి ఎంట్రీ లేదు తెలంగాణ లా అని పట్టుకొచ్చారు జీవో ఫిఫ్టీ వన్ గురించి ఏమనుకుంటున్నారా ఇప్పుడు ఈవెన్ ఇన్వెస్టిగేన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అని కూడా ఆర్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏర్పడేటువంటి ఏజెన్సీస్ దాంట్లో సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు ఇండిపెండెంట్ ఏజెన్సీస్ పైన నమ్మకం లేక ఏదైతే బెంగాల్లో టెర్రర్ ఎట్లయితే వైలేషన్ చేస్తూ వైలెన్స్ క్రియేట్ చేస్తూ పబ్లిక్ను భయాందోళనకు గురి చేస్తు సేమ్ అట్లాంటి పాలిటిక్స్ తెలంగాణలో చేయడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవన్ నెంబర్ ఫిఫ్టీ వన్ బయటి పట్టుకొచ్చి చదివి కూడా ఓల్డ్ డేట్లో పట్టుకొచ్చినట్టు తీసుకొచ్చేసి బయట ఎప్పుడు కూడా మేము ఒక 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 విషయం ఈరోజు ఒక బిల్డింగ్ ఇనాగ్రెల్ చేస్తున్నాయి ఇమీడియట్లీ పోయి ఇనాగ్రాల్ చేస్తాము లేకపోతే దానికి డేట్ ఇనాగ్రాలు చేస్తున్నారు లేకపోతే చెప్తా ఉన్నారు నువ్వు గింత ఇంత గింతపు చెప్తున్నట్టు ముఖ్యమంత్రి మొన్న పంపు సెట్లు మునిగిపోయిన పంపు సెట్లు ఓపెన్ అయితే కూడా దానికి ఒక అటహాసంగా మళ్ళీ దాన్ని ఇనాగ్రల్ చేసినట్టు ముఖ్యమంత్రి సిబిఐ ఎంట్రీ నో చేస్తాను సిబిఐ ఎంట్రీకి ఎందుకు నో చేస్తావు నువ్వు శుద్ధ కదా మీరు అంటున్నారు కదా మేము ఈడీకి మోడీకి భయపడమని చెప్పేసి అంటారు కదా అవినీతి జరి అవినీతి మీరు చేస్తున్నారు మీ దగ్గర అవినీతి సొమ్ము ఉంది మీరు దొంగతనాలు దోపిడీలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారు అనే ఒక అపవాదం మీ పైన ఉంది కదా అది నిజం కాకపోతే సీబీఐ ఎంట్రీకి మీరు వెల్కమ్ చేయాలి ఎందుకు మీరు సీబీఐ ఎంట్రీని రిస్ట్రిక్షన్ చేస్తూ జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ వాటికి వచ్చిర్రు అవినీతి సొమ్ము బయటకు వస్తే కదా తెలంగాణ ప్రజలు యొక్క ఆ యొక్క అవినీతి సొమ్ము బయటకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క జీడీపీ పెరుగుతుంది ఎందుకు పెరగదు సో ఈ విషయం ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ కావచ్చు ఈరోజు లిక్కర్ స్కామ్లో కావచ్చు ఆ తర్వాత మొన్న ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కావచ్చు ఇది ఒకటే కాదు కాళేశ్వరం జీఎస్టీ విషయంలో కావచ్చు మొన్న ఇప్పుడు ఇస్తున్నటువంటి దళిత బంధు కావచ్చు ప్రతి చోట ప్రతి చోట ఆయన చేస్తున్నట్టు ఇందు లేదు అందులే అందు అన్నట్టు ప్రతి చోట అవినీతి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంది కాబట్టి వారి సిబిఐని కావచ్చు ఈడీని కావచ్చు ఐటీని కావచ్చు రిస్ట్రిక్షన్ చేసే ఒక కుట్ర పనుతా ఉన్నాడు కాబట్టి దీన్ని మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఆనాడు ఉద్యమం చేసి మేము ఈ తెలంగాణ వస్తే అభివృద్ధి చెందుం కానీ అభివృద్ధి ఫలాలు నీ ఫామ్ హౌస్కే చేరుతున్నాయి కాబట్టి నీ ఫామ్ హౌస్కు చేరిన ఫలాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల సొత్తు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందుకే సీబీఐ ఎంక్వైరీ చేయడాన్ని సిబిఐ తెలంగాణ రావడానికి వీఆర్ వెల్కమింగ్ ఇట్ లిక్కర్ స్కామ్ని కప్పు పుచ్చడానికి ఎమ్ ఎమ్మెల్యేల కొనుగోలు రామా అంటారా లిక్కర్ స్కామ్ కప్పిపుచ్చి పాటుగా అప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లో మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది అనేది క్లియర్గా వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి మునుగోడులో ఓడిపోతే భవిష్యత్తు మొత్తం కూడా అగమ్య కూర్చుని ఉద్దేశంలో బాగానే కేసీఆర్ మాస్టర్ స్ట్రాటజిస్ట్ సో తను ఎంతకైనా తెగిస్తాడు ఏదైనా చేయగలుగుతాడు కాబట్టే ఈరోజు ఇది చేసాడు కేసీఆర్ ఆనాడు చేస్తే ఏం చెప్తారంటే నేను పులి నోట్ల సాగు నోట్ల తలబెట్టి నేను తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చిన కాబట్టి నేను ఉద్యమ నాయకుండా అని చెప్పుకుంటారు కేవలం నువ్వు చావు నోట్ల తలకాయ పెడితే ఇంత పెద్ద తెలంగాణ రాలేదు పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది చావు నోట్ల తలబెట్టిన నీకే నాలుగు అధికారాలు నాలుగు పదవులు ఉండి రాష్ట్రంలో రెండుసార్లు సార్లు ముఖ్యమంత్రి అయినవే మరి అమరులైనటువంటి పన్నెండు వందల మంది కుటుంబాలకు ఏదో వాళ్ళ పరిస్థితి ఏంది అక్కడ చారి తల్లి నుంచి మొదలుపెడితే యాదిరెడ్డి అన్న కుటుంబం వరకు వాళ్ళ పరిస్థితి ఏంది ఉస్మాన్లో జరిపినటువంటి అమరవీరుల పరిస్థితులు ఏంది మరి నీ పరిస్థితి ఏంది లిక్కర్ స్కామ్ ఒకటే కాదు రాష్ట్రంలో అనేకమైనటువంటి స్కామ్స్ ఉన్నాయి ఈ స్కామ్స్ను స్కామ్స్ పైన ఇన్వెస్టిగేషన్ జరగకూడదు లేదా పబ్లిక్కు తెలియకూడదు మళ్ళీ డబ్బులు కూడా ఎప్పుడైతే వీళ్ళు మా మామైన కేసులు పెట్టేసి అరెస్ట్ చేసి జైలు ఒక భయంతోనే సిబిఐ ఎంట్రీని రిస్ట్రెక్ట్ చేయడం జరిగింది తర్వాత మీడియా లోపల కూడా చర్చ స్థాపించి అయితే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్ లోపల ప్రాపకాండ చేస్తూ ఒక పదిసార్లు తప్పును ఇది ఇది నిజాన్ని తప్పు తప్పంట తప్పుగా మారిపోద్దనే ఒక నానుడి కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఆయన చేసినటువంటి ఈ యొక్క మాస్టర్ స్ట్రాటజీగా మనం భావించవచ్చు ఫైనల్గా ఎమ్మెల్యే కొనుగోలు గురించి మీరేమనుకుంటున్నారు నేను ఒక్కనే కాదు తెలంగాణలో ఆనాడు ఎమ్మెల్యే కొనుగోలు తర్వాత మన ఎమ్మెల్యేల కొనుగోలు జరిగింది అని చెప్పి తెలిసిన తర్వాత పబ్లిక్ అంతా కూడా పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు గోల బాలరాజు గారు కావచ్చు రాఘకిషోర్ కావచ్చు హర్షవర్ధన్ గారి కావచ్చు ఇలా ఫోన్లు చేసి మిమ్మల్ని కూడా కొంటాడా రూపాయి ఇచ్చి మిమ్మల్ని వంద రూపాయల కనుక కొంటాడా అని చెప్పి అడిగితే ఎంత అయినో మనకు తెలుసు నిజంగా ఇప్పుడు వీళ్ళు రేపు ఎలక్షన్ నిలబడితే వీళ్ళు ఓడిపోయేటోళ్ళు నిన్న సిరిసిల్ల రిజల్టే చూసుకోండి నిన్న సిరిసీలనే కేటీఆర్కే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నేను వచ్చే రిజల్ట్ అసెస్ఏలే ఎన్నికలదే రేపు రానున్న ఎలక్షన్లో వీళ్ళంతా ఆగమైపోతున్నారు కాబట్టి వీళ్ళని ఓడు కొనడు కూడా వీళ్ళనేది అని చెప్పేసి వీళ్ళ అపవాదం క్రియేట్ చేసుకొని మునుగోడులో వీళ్ళకి ఒక్కో ఎమ్మెల్యేకు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా ఒక బూత్ ఇన్ఛార్జ్ తీసుకున్నట్ంటేనే అక్కడనే వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయింది మొత్తం అధికార యంత్రాంగం కూడా పనిచేస్తే వాళ్ళకు వచ్చిన మెజార్టీ అంటేనే పట్టుమంటే పదివేలు రూ పదివేల మెజార్టీ రాలేదు సో కాబట్టి ప్రభుత్వము రేపు రానున్నటువంటి ఎలక్షన్లో కొలాప్స్ అవుతుందని అందరికీ తెలుసు కాబట్టి సో ఓపెన్ విషయం వీళ్ళని ఎవ్వరు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు నైంటీ పర్సెంట్ అంతా కూడా అవినీతి ఊరుకుపోయినారు వీళ్ళకి వీళ్ళపైన ప్రజలకు కూడా విశ్వాసం పోయింది కాబట్టి వీళ్ళను ఒక రూపాయి పెడితే కూడా మార్కెట్ చౌరస్థాలు అమ్ముతూ ఓడి కొనే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఏదో పుకారేస్తున్నారు మేము మమ్మల్ని కొంటారు మమ్మల్ని మమ్మల్ని వండికి వచ్చారని చెప్పేసి అదంతా ఫేక్ అన్నది థ్యాంక్ యూ